हेलो माय डियर नर्सेस, वेलकम टू सेंट्रल नर्सिंग चैनल। अंदर एग्जाम रासेसी चला रिलैक्स्ड कदा, कानी कुंत मंदे नेनु की पेपर अपलोड तरवाता चाला टेंशन पड़तू उन्नारू, प्लस वच्चे चाला फील अवुतू उन्नारू कूडा। फर्स्ट आफ् आल नेनु मीकु థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయిన వెంటనే నాకు చాలామంది ఆల్మోస్ట్ ఆల్ మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరూ కూడా కామెంట్ చేశారు మేము ఎగ్జామ్ బాగా రాసాము అని. నన్ను మర్చిపోకుండా మీరు నాకు రిప్లై ఇచ్చినందుకు నేను నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వస్తే, కొంతమంది మా బాగా రాసాము అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఇంకొంతమంది మేము ఎగ్జామ్ ఏం సరిగా రాయలేదు, ఒక్కసారి సెలెక్ట్ చేసిన ఆన్సర్ని నెక్స్ట్ రివ్యూ చూసుకుంటున్నప్పుడు ఆన్సర్స్ మార్చేసి చాలా తప్పు చేశాము అని కూడా ఫీల్ అవుతున్నారు. సో అదంతా జరిగిపోయింది కదండి, ఇక పైన మనం ఏం చేయలేం కదా, మనం ఎంత ఆలోచించినా ఎంత బాధపడినా తిరిగి రాదు, అది అయిపోయింది. ఓకే, అది అక్కడితో అయిపోయింది అంతే, దాన్ని వదిలేయండి. నెక్స్ట్ రిజల్ట్స్ ఎలా వస్తుంది అనేది మనం చూద్దాము. ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరూ కూడా వాట్ నెక్స్ట్ అని చాలా కన్ఫ్యూజ్డ్గా ఉండుంటారు. ఎగ్జామ్ రాసేసిన మన శాంతి ఒక పక్క ఉంటే, వాట్ నెక్స్ట్, అబ్బా ఎగ్జామ్ అయిపోయింది ఇంకా ఏం జరుగుతుంది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సో ఈ వీడియోలో వాట్ నెక్స్ట్ అనేది మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎంఎల్హెచ్పి ఎంట్రన్స్ ఎగ్జామ్కి టోటల్గా ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది వచ్చారు, ఎన్ని పోస్టులు ఇచ్చారు అది మనం ఒకసారి చూద్దాము. దాని తర్వాత రిజల్ట్స్ సెలక్షన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి వచ్చిన తర్వాత రిజల్ట్స్ సెలక్షన్ అనేది ఎలా ఉంటుంది, దాన్ని కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ఎలా చేయబోతుంది, ఎలా కండక్ట్ చేయబోతుంది అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము. సో ఫ్రెండ్స్, ఎవరూ కూడా టెన్షన్ పడకండి, ఆందోళన పడకండి, మనకు ఏది జరగాలని రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. వన్స్ ఇది మనది అని రాసి పెట్టుంటే అది మన దగ్గరికి రాకుండా వేరే ఎక్కడికి పోదు. వన్స్ అది మనది కాదు అని రాసి పెట్టుంటే మనం ఎంత చేసినా ఏం చేసినా ఎంత బాధపడినా అది మనకి రాదు. సో టెన్షన్ వదిలేయండి, వస్తుందా రాదా అని చూడకండి. ఎవరూ కూడా డిసప్పాయింట్ అవ్వద్దు, అది ఒక్కటే జీవితం కాదు, దాని తర్వాత ఇంకా చాలా మంచి ఆప్షన్స్ ఉంటుంది. మనం ఆప్షన్స్ని ఎత్తుక్కుంటూ పోవాలి, కానీ ఇంతతో ఆగిపోకూడదు. అంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు నేను సరిగా రాయలేదు అని, రాసిన ఫస్ట్ మంచిగా రాసి తర్వాత రివ్యూలో వేరే ఆన్సర్స్ చేంజ్ చేసి పెట్టి తప్పు చేశాను, నేను చాలా ఫీల్ అవుతున్నాను, నేను సరిగా రాయలేదు అని చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు. సో వాళ్ళెవ్వరూ కూడా డిసప్పాయింట్ అవ్వద్దండి. ఈ ఎంఎల్హెచ్పి జాబ్ ఒక్కటే జీవితం కాదు, ఫర్దర్ నెక్స్ట్ మంచి మంచి ఛాన్సెస్ వస్తాయి. నర్సింగ్కి సంబంధించి ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో మీ అందరికీ చాలా ఈజీగా తెలుసుకొని మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఇప్పటి నుంచే టైం వేస్ట్ చేసుకోకుండా నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ కోసం బాగా ప్రిపేర్ అవ్వండి, అన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చదువుకోండి, ఇదొక ఇంకొక గోల్డెన్ ఛాన్స్గా ఫీల్ అవ్వండి. ఓకే, ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి దయచేసి. ఇది మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి నా యొక్క రిక్వెస్ట్ అనుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ టాపిక్లోకి వెళ్దాము. ఎంఎల్హెచ్పి ఎగ్జామ్కి టోటల్గా 90% హాజర్ అనేది జరిగిందండి. బుధవారం అనేది 26th 10th 2022 రోజున ఎగ్జామ్ జరిగింది అనేది మనకు తెలిసిందే. టోటల్ నోటిఫికేషన్స్ ఎన్ని అని చూసుకుంటే 1681 జాబ్స్కి గాను 11,992 మెంబర్స్ అప్లై చేసుకున్నారు. 11,992 మంది అప్లై చేసుకున్నారు. ఇందులో 89.97% పీపుల్స్ ఎగ్జామ్ రాశారు. ఓకే, 89.97% పీపుల్స్ ఎగ్జామ్ రాశారు. ఈ ఎగ్జామ్ వచ్చేసి టోటల్గా 42 సెంటర్స్లో జరిగింది అని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ
కమిషనర్ గారు జయ శ్రీనివాస్ గారు తెలిపారు. సో టోటల్గా ఎంతమంది పర్సంటేజ్లో కాకుండా నార్మల్గా ఎంతమంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు అని చూస్తే 10,790 మెంబర్స్ ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేశారండి. 42 సెంటర్స్లో అయితే ఎగ్జామ్ జరిగింది. టోటల్ పోస్టులు ఏంటి అంటే 1,681. ఈ 1,681 పోస్టులకి గాను 11,992 మంది 11,992 మెంబర్స్ అప్లికేషన్ అనేది వేసుకున్నారు. ఈ అప్లికేషన్ వేసిన 11,992 మందిలో 10,790 మంది అనేది ఎగ్జామ్కి హాజరయ్యారు. రిమైనింగ్ 1,202 పీపుల్స్ ఆబ్సెంట్ అయ్యారు, అంటే 1,202 మెంబర్స్ ఎగ్జామ్కి రాలేదు. ఈ ఎగ్జామ్ అనేది 26th ఈ నెల 26th బుధవారం అనేది జరిగింది ఉదయం 9:30 నుంచి 12:30 వరకు అయితే, అంటే మార్నింగ్ 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఎగ్జామ్ అయితే జరిగింది. ఎగ్జామ్ ఎట్లాంటి ఆటంకాలు లేకుండా చాలా ప్రశాంతంగా అయితే జరిగిపోయింది. ఎగ్జామ్కి అంతా కూడా బీఎస్సీ నర్సింగ్ సిలబస్ నుంచే క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఇచ్చారు. ఎగ్జామ్ అంతా కూడా చాలా సాఫీగా జరిగిపోయింది. కమ్మింగ్ డేస్లో రిజల్ట్స్ బేస్ చేసుకొని పోస్టుల భర్తీ అనేది చేస్తారు. సో ఈ విషయాలన్నీ కూడా కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ జయ శ్రీనివాస్ గారు చెప్పారు. సో ఇప్పుడు మనం ఆ సెలక్షన్ ప్రాసెస్, అంటే వాట్ నెక్స్ట్, MLHP ఎగ్జామ్ రాసేసాము, ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనే దాన్ని మనం చూద్దాము. ఇక్కడ మీ అందరికీ నేను ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అదేంటి అంటే ఈ MLHP గురించి చాలాసార్లు కోర్టులో కేసెస్ అనేవి జరిగాయి అని మన అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే కోర్టు నుంచి ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఈ జాబ్కి సంబంధించి ఇంకా రాలేదు. కోర్టు అయితే ప్రజెంట్కి ఎగ్జామ్ కండక్ట్ చేసుకోండి అని మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. సో ప్రజెంట్కి ఎగ్జామ్ మాత్రం ఫినిష్ అయింది. మేబీ రిజల్ట్స్ అనేవి తొందరగా ఇచ్చినా కూడా పోస్టింగ్స్ వరకు రావడానికి చాలా టైం అయితే తీసుకుంటుందండి. ఈ విషయాన్ని అయితే అందరూ కొంచెం గమనించాలి. రిక్రూట్మెంట్ విల్ బి బేస్డ్ ఆన్ ద ఫైనల్ జడ్జిమెంట్ ఆఫ్ ద కోర్ట్. కోర్టు యొక్క ఫైనల్ జడ్జిమెంట్ ఎప్పుడైతే వస్తుందో పోస్టుల ఫిల్లింగ్ అనేది ఆ ఫైనల్ జడ్జిమెంట్ పైన ఆధారపడి ఉంటుంది. సో మనమైతే ఓపికగా వెయిట్ చేయాల్సినటువంటి పీరియడ్ అండి ఇది. సో మీకు రిజల్ట్స్ తొందరగా వచ్చినా కూడా పోస్టింగ్స్ ఇవ్వడానికి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. అందరూ కూడా చాలా ఓపికగా వెయిట్ చేయాలి. కోర్టు కేసెస్ అది ఇది అంటే టైం టేకింగ్ ప్రాసెస్ అని మన అందరికీ తెలిసిందే కదా. సో మనం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెవాట్ నెక్స్ట్ అనే దాని గురించి చూద్దాం. ఓకే, ఎగ్జామ్ అయిపోయింది. ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనే విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కీ పేపర్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్ చేస్తారనమాట. 26th ఎగ్జామ్ అయిపోయింది. సో అందరూ కూడా అఫీషియల్గా వెబ్సైట్లో ఇచ్చేటటువంటి కీ పేపర్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ కీ పేపర్ రిలీజింగ్ అనమాట. ఆఫ్టర్ దట్ ఫైనల్ రిజల్ట్స్ ఇవ్వడానికి మినిమం అంటే ఒక్క మంత్ అయినా, అంటే ఒక్క నెల అయినా తీసుకుంటుంది అని అందరూ అనుకుంటున్నారు. బట్ మనం అనుకునేది గవర్నమెంట్ వాళ్ళు చేయాలని లేదు కదా. మనమైతే వెయిట్ చేసి చూస్తాము రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు అనే విషయం గురించి. రిజల్ట్స్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్. రిజల్ట్స్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే దానికి వాళ్ళు ఒక డేట్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చినటువంటి డేట్లో వాళ్ళు ఒక ప్లేస్ చెప్తారు. మనం అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని సర్టిఫికేట్స్ అనేది జాబ్ కోసం వాళ్ళకి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏ సర్టిఫికేట్స్ యూజ్ అవుతాయి అంటే మనం ఎగ్జామ్కి ఈ జాబ్కి అప్లై చేసేటప్పుడు నోటిఫికేషన్లో వాళ్ళు ఏవేవైతే సర్టిఫికేట్లు ఇచ్చారో, మనం ఏమేమైతే
పోస్ట్ కి అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేస్తున్నామో ఆ సర్టిఫికెట్స్ అన్నీ కూడా మన హ్యాండ్లో ఉండాలి. సో అందరూ కూడా మీ దగ్గర ఏ సర్టిఫికెట్స్ ఉన్నాయి, ఏవేవి లేవు అని చూసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఓడి డిగ్రీ సర్టిఫికేట్ అనేది లేకపోతే అప్లై చేసుకోండి తొందరగా. జూనియర్స్, ఇది మీకోసం చెప్తున్నాను. మీ దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ లేకపోతే తొందరగా అప్లై చేసుకోండి. ఓకే, సర్టిఫికేట్ వెరిఫికేషన్లో వాళ్ళు మన సర్టిఫికెట్స్ తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. సో అందరూ కూడా జాగ్రత్తగా సర్టిఫికెట్స్ని ఇప్పటి నుంచే రెడీ చేసి పెట్టుకోండి. సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే, వన్స్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిపోయింది, ఎవరెవరైతే సిపిసిహెచ్ సర్టిఫికెట్ని కలిగి ఉన్నారో, అంటే కమ్యూనిటీ సర్టిఫికెట్ని ఎవరెవరైతే కలిగి ఉన్నారో వాళ్ళందరూ డైరెక్ట్గా పోస్టింగ్లోకి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి డైరెక్ట్గా జాబ్ అనేది, ప్లేస్మెంట్స్ అనేది ఇచ్చేస్తారు. అంటే దోస్ హు ఆర్ హ్యావింగ్ సిపిసిహెచ్ సర్టిఫికెట్ విల్ గోస్ డైరెక్ట్లీ ఇన్ టు ద పోస్టింగ్స్, వాళ్ళు పోస్టింగ్స్లోకి అనేది వెళ్తారు. ఇప్పుడు సిపిసిహెచ్ సర్టిఫికెట్ ఎవరి దగ్గర ఉంది అని చూసుకుంటే, 2020 తర్వాత బీఎస్సీ నర్సింగ్ ఎవరెవరైతే కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర, అందరి దగ్గర కూడా ఈ సిపిసిహెచ్ సర్టిఫికెట్ అనేది ఉంది. అది ఎలాగంటే వాళ్ళకి స్టడీస్లోనే ఇది సిపిసిహెచ్ సిలబస్ని ఇంక్లూడ్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఫైనల్గా వాళ్ళకి సిపిసిహెచ్ సర్టిఫికెట్ కూడా ఇస్తున్నారు. సో ఎవరెవరైతే 2020కి బిఫోర్గా బీఎస్సీ నర్సింగ్ అనేది కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరి దగ్గర ఈ సిపిసిహెచ్ సర్టిఫికెట్ అనేవి లేవు. సో ఈ సిపిసిహెచ్ సర్టిఫికెట్ లేని వాళ్ళందరూ ఇగ్నో, IGNOU ఇగ్నో వాళ్ళు కండక్ట్ చేసేటటువంటి ఈ సిపిసిహెచ్ ట్రైనింగ్ కోర్స్కి మనం వెళ్తామన్నమాట. సో ఈ ట్రైనింగ్ కోర్సు పీరియడ్ ఎంత అంటే 6 మంత్స్ ఉంది. అంటే 2020కి బిఫోర్గా ఎవరెవరైతే బిఎస్ నర్సింగ్ కంప్లీట్ చేశారో వాళ్ళ దగ్గర సిపిసిహెచ్ సర్టిఫికెట్ ఉండదు కాబట్టి వాళ్ళు ఇగ్నో వాళ్ళు కండక్ట్ చేసేటటువంటి ట్రైనింగ్కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ట్రైనింగ్ బిఫోర్ డేస్లో 6 మంత్స్ ఉండేది. బిఫోర్ డేస్లో అంతా కూడా ఈ ట్రైనింగ్కి కావాల్సిన బడ్జెట్ అంతా గవర్నమెంటే భరించింది. ప్రజెంట్ అయితే ఈ గవర్నమెంట్ సిపిసిహెచ్ ట్రైనింగ్ కోసం మనల్నే, ఇండివిజువల్స్నే పే చేసుకోవాలి అనే విధంగా చెప్పింది. ప్లస్ వచ్చి ఈసారి మేబీ 6 మంత్స్ డ్యూరేషన్ అనేది ఎలా ఉంటుంది ఏమి అనేది కూడా తెలియట్లేదు. 6 మంత్స్ ట్రైనింగ్ అయితే బిఫోర్గా అందరూ కూడా 6 మంత్స్ తప్పకుండా ట్రైనింగ్కి వెళ్ళారు. ఈసారి మెటీరియల్స్ ఇచ్చి ఎగ్జామ్ ఫీజు కట్టించుకొని ఎగ్జామ్ రాయమంటారు అనే టాక్ని కూడా నేను విన్నాను. అంటే ట్రైనింగ్కి డైలీ వెళ్ళాల్సిన అవసరం లేకుండా, అంటే గవర్నమెంట్ డెసిషన్ ఏంటి అనేది మాత్రం తెలియదు, జస్ట్ నేను విన్నది మీతో చెప్తున్నాను. మేబీ డైలీ వెళ్ళాల్సి రావచ్చు, లేకపోతే వాళ్ళు మెటీరియల్స్ ఇచ్చి చదువుకొని రాయండి అని చెప్పొచ్చు. ఏదైనా సరే మనం ఫర్దర్గా రెడీగా ఉండాల్సినటువంటి టైం అండి ఇది. వన్స్ సిపిసిహెచ్ ట్రైనింగ్ ఫినిష్ అయిన తర్వాత వాళ్ళు పెట్టేటటువంటి ఎగ్జామ్లో మనం పాస్ అయిన తర్వాత మనకి పోస్టింగ్స్ అనేది ఇచ్చేస్తారు. అప్పుడు మనం జాబ్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఇది ఫైనల్ వరకు జరిగేటటువంటి కంప్లీట్ ప్రాసెస్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఎట్లాంటి కన్ఫ్యూజన్ లేకుండా వాట్ నెక్స్ట్, ఎగ్జామ్ అయిపోయింది వాట్ నెక్స్ట్ అనేదానికి మీకు ఆన్సర్ దొరికింది అని నేను అనుకుంటున్నాను. సో మీకు ఎక్కడైనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో మీరు ఫర్దర్గా కంప్లీట్ ప్రాసెస్ అయితే ఇది, ఇంకా ఎలాంటి ప్రాసెస్ వాళ్ళు ఇవ్వదలుచుకున్నా ఆ మొత్తాన్ని ఫేస్ చేయడానికి అందరం అయితే రెడీగా ఉండాలి. సో అందరూ రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఎవరెవరైతే ఎగ్జామ్ బాగా రాయలేదు అని ఫీల్ అవుతున్నారో వాళ్ళందరూ ఫీల్ అవ్వకండి, ఇదే జీవితం కాదు, దీని తర్వాత ఇంకొకటి బెస్ట్ లెవెల్ అనేది ఉంటుంది. మనకు రాసి పెట్టింది తప్పకుండా మనకు వస్తుంది, మనకు రాసి పెట్టి లేనిది ఏది మన దగ్గరికి రాదు. సో ఎవరు ఫీల్ అవ్వకండి, ఎవరెవరైతే బాగా ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండండి. మొత్తానికైతే అందరికీ కలిపి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. సో లెట్స్ వెయిట్ ఫర్ రిజల్ట్స్.
ओके फ्रेंड्स वीडियो यूजफुल उंटे लाइक इवंडी मी फ्रेंड्स एवरेवरैते एमएल हेचपी एग्जाम रासी टेंशन तो उन्नारो वाली वीडियो ने शेयर चेंडी वीडियो चूसिन तर्वात वाल्लकी कोंचेम ऊरट अनेदि वस्तुंदी सजेशन्स नी कामेंट्स नी अलागे मी डाउट्स नी अन्नितिनी कूडा नाकु कामेंट द्वारा तेलियजेयंडी नेनु मीकु रिप्लाई अनेदि तप्पकुंडा इस्तानु अलागे मन चानल नी सब्स्क्राइब अयिते चेसुकोंडी ఈ ఎంఎల్హెచ్పీకి సంబంధించి ఏ విధమైన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చినా సరే నేను పోస్ట్ చేస్తాను అలాగే నర్సింగ్కి సంబంధించి ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా నేను అందరికీ తెలియజేస్తాను సో ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను ఎప్పుడో వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీరు నా వీడియోస్ అనేవి మిస్ కాకుండా ఉంటారు మీరు నా మన ఛానల్కి చూపిస్తున్న ఆదరణకి నేను అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి చాలా చాలా థ్యాంక్స్ అండి మనం ఇంకొక వీడియోతో ఫర్దర్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాము అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బై బై